ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి డెవిల్ టీమ్ నుంచి సాక్షాత్తు రైటర్ గారు వచ్చేస్తున్నారు, శ్రీకాంత్ వీసా గారు. అండ్ వారితో పాటుగా వస్తున్నారు ఛత్రపతి సినిమాలో మీకు గుర్తుంది కదా, మీ అమ్మ కాదురా నా అమ్మ అని చెప్పిన మన షఫీ గారు. మా వాళ్ళలో క్రియేటివ్ ఉప్పొంగుతోందండి. ఏంటంటే మీది అంటే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కదా, అందుకని ఆ కాలానికి వెళ్ళి ఈ రాగిజావ తయారు చేశారంటండి. అంటే మీరు కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకున్నారు. ఎనీవే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆ కాలం అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 50-60 ఇయర్స్ వెనక్కి వెళ్ళారా, ఇంకా వెనక్కి వెళ్ళారా? లేదండి, 77 ఇయర్స్ వెనక్కి. 77 ఇయర్స్ వెనక్కి వెళ్ళారు అంటే మా ముత్తమ్మమ్మ వాళ్ళ ముత్తమ్మమ్మ వాళ్ళ ముత్తమ్మమ్మ దగ్గరికి వెళ్ళారన్నమాట. మీ పోడి మా దగ్గర వెళ్ళిపోండి. ఈ రోజు మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సక్సెస్ కే మారు పేరుగా మారినటువంటి ద బ్యూటిఫుల్ టాలెంటెడ్ సంయుక్త. వెండి తెరకే వెలుగు తీసుకొచ్చిన ద యాక్టర్, ద ప్రొడ్యూసర్, ద లయన్. లెట్స్ వెల్కమ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. కదా ఆ సాంగ్ లో నేను స్టెప్ లేదు లేదండి, నేను నడుచుకుంటూ వెళ్తుంటాను, నేను నడుచుకుంటూ వెళ్తుంటాను. సో డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ స్టెప్పులు లేదు అంటే ఆ పంచలో బాగుండదేమోనని. పంచలో బాగున్నారండి మీరు? నేను బాగున్నానండి, స్టెప్పులు వేస్తే బాగుండదేమోనని. పర్వాలేదు, మేము ఎపిసోడ్ లో ఎలాగైనా సరే ఇవాళ పంచ కాదు కాబట్టి మేము చేయించేస్తాం. ఇప్పుడు ఇప్పుడు కాళ్ళు అలా క్రాంప్స్ వచ్చినాయి బాబు, కాళ్ళు క్రాంప్స్ వచ్చినాయి మేడం, నేను వెళ్తాను. వద్దండి, స్టెప్ వద్దండి, స్టెప్ వద్దండి. అలాంటి ఓకే సెట్ అయిపోయింది, రెడీ సెట్ అయిపోయింది, రెడీ. కళ్యాణం గారు, ఈ పంచ విషయానికి వస్తే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మీరు పంచకట్టులో మళ్ళీ కనిపిస్తుంది ఇందులోనే. ఈజీ అయిందండి, కష్టం అయిందా క్యారీ చేయడం? అప్పుడప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్ గా చల్ల గాలి తగిలేది. సంయుక్త గారు, మీరు మళ్ళీ బింబిసారా తర్వాత సేమ్ కాంబినేషన్ వర్క్ చేస్తూ ఉన్నారు, హౌ ఇస్ ఇట్ ఆల్వేస్ వర్కింగ్ విత్ కళ్యాణ్ రామ్ గారు? ఇట్స్ గుడ్, ఓకే, యా, హి ఇంట్రడ్యూస్ మీ టు తెలుగు. Yes. సో థాంక్యూ. నేను కాదమ్మా. మీ కాంబినేషన్ చూడడం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. నిన్ననే రిలీజ్ అయ్యింది అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు ఆల్ అండి ఆన్ ది సూపర్ సక్సెస్. అయితే మీది టైమ్ లో మీరు కొంచెం మమ్మల్ని వెనక్కి తీసుకెళ్లారు సినిమాలో. మేము కూడా టైం బేస్డ్ గేమ్ షోనే చేస్తూ ఉన్నాము. జీవితంలో ఏదైనా మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయం మాత్రం తిరిగి సంపాదించుకోలేము అనేది మా గేమ్ షో లైన్ అయినట్టయితే దాన్ని అక్షరాలా ఫాలో అయ్యేది నన్నదద్ద నందమూరి కళ్యాణ్ రామ్ గారు. ఎనీవే వెల్కమ్ టు అవర్ షో విచ్ ఇస్ టైమ్ బేస్డ్, సో ప్లీజ్ మీరిద్దరు ప్రొసీడ్ అవ్వండి, అది మీ పోడియం. ఓకే, సో మనం మొదలెట్టేద్దాము. మన గేమ్ షోలో మొత్తం 5 రౌండ్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ రౌండ్ దోచే. సో ఈ గేమ్ షో మొత్తం సమయం మీద బేస్ అయి ఉందన్నమాట. కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త గారు, శ్రీకాంత్ గారు అండ్ షఫీ గారు, ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, వాటి ఆప్షన్స్ మీరే చెప్పాలి మేము ఇచ్చినటువంటి టైం లోపల. 90 సెకండ్ల టైం ఇస్తాం మేము. మీరు చెప్పిన ఆప్షన్ మా దగ్గర ఉండే ఆప్షన్ తో మ్యాచ్ అయినట్టయితే ప్రతిసారి మీకు డబ్బులు వస్తాయి, అంటే 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక ఆన్సర్ కి రావచ్చు.
ఓవరాల్ గా ఈ రౌండ్ లో 15 లక్షలు వస్తుంది మీకు. డెవల్ కలెక్షన్స్ లాగా. రెడీ రెడీ, మీతో మొదలెడుతున్నాం, రండి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు టీం మొత్తం రెడీగా ఉన్నారు. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, మేక్ సమ్ నాయిస్. అండ్ కళ్యాణ్ రామ్ గారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు టీం. చూద్దాము ఇవాళ ఈ రెండు టీమ్స్ లో నుంచి ఎవరు విన్ అవుతారు. క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్. ఈ మధ్య కాలంలో మీరు చూసినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు? సంయుక్తమేనని. సంయుక్తమేనని అంటే కనిపించట్లేదా మీకు? షఫీ గారు, ఏంటి మీరు అసలు, మీకు గెలవాలని లేదా? అయ్యో అవునండి, సుమా గారు, సుమా గారు. ఓకే ఓకే, మళ్ళీ అడుగుతా, ఈ మధ్య కాలంలో మీరు చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు? ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా మీరే మీరే. ఇలా అన్నారు, బాగుంది, నైస్. ఓకే, అయినా సరే నేను ఇదే క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. రెడీ? షాపింగ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్రెడిట్ కార్డ్ బిల్స్. క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉన్నాయా లేదా చూద్దాము. ఎస్, రైట్ ఆన్సర్. ట్రయల్ రూమ్. ట్రయల్ రూమ్, ట్రయల్ రూమ్. ఎస్, రైట్ ఆన్సర్. టైం పాస్. టైం పాస్ ఉందా లేదా? ఎస్, రైట్ ఆన్సర్. డిస్కౌంట్స్. డిస్కౌంట్స్. డిస్కౌంట్లు. డిస్కౌంట్, రైట్. ఫ్యాషన్స్. అండ్ ఫ్యాషన్స్. ఫ్యాషన్స్, ట్రెండ్స్ లేవండి. ఫ్యాషన్. విమెన్ హాబీ. విమెన్ హాబీ ఫర్ విమెన్. హాబీ ఫర్ ఉమెన్. ఎస్, ఆడవాళ్ళు ఉన్నారు. క్యాష్. క్యాష్ కట్టడం లేదు. ఇంకా షాపింగ్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఈ మధ్య కాలంలో వెళ్ళారా షాపింగ్ కి? మాల్స్, మాల్స్, మాల్స్. మాల్స్. మాల్స్, రైట్ ఆన్సర్. ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్. ఓకే, ఆన్లైన్ షాపింగ్ ఉందా లేదు? ఫన్. ఓకే, ఫన్ అంటే ఈయనకి షాపింగ్ అంటే చూద్దాం ఉందా లేదా? లేదు. లైక్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్. ఎస్, రైట్ ఆన్సర్. టైమ్ అప్. మీరేం చెప్పలేదో చూద్దాం. బట్టలు, వస్తువులు, జనాలు, బాగా జనాల సందోహం అన్నమాట. ఆలస్యం, తిట్లు, చిరాకు పడ్డము, బ్రాండ్లు, పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, బేరాలు ఆడడం. షాపింగ్ మాల్ లో బేరాలు ఆడతారండి? ఆ డబ్బులు ఖర్చు అయిపోవడం. అయ్యా, మేము ఆడతాం. అవునా? కాదండి, మనం మామూలు మార్కెట్ కి వెళ్తే బేరాలు ఆడతాం, కానీ షాపింగ్ వెళ్తే ఏంటండి? ఇప్పుడు నిన్న December 29 మీ సినిమా రిలీజ్ అయింది, మేము అక్కడికి వెళ్తాం. బయటకు రాగానే ఇంటర్వెల్ లో పాప్కార్న్ తినాలని ఉంటుంది. అతను 250 అంటాడు. 150 ఇస్తావని అడుగుతాం. 150 ఇస్తావని అడుగుతాం. ఇవ్వడం ఇవ్వకపోవడం అతని వంతు. ఒక్కోసారి మంచోడు ఉన్నాడు అనుకోండి, నవ్వేసి సుమగారు తీసుకోండి మీరు మరీ అంటారు. 560,000 అండి. మీకు షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి ఏమైనా, మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకోవాలా? మీరు ఎక్కువ షాప్ చేస్తారా? లేదు, లేదు. ఓకే, ఆన్సర్ అయిపోయింది. 10 మార్క్స్ కోసం నేను ప్రిపేర్ అయితే 1 మార్క్ లో చెప్పేశాడు ఆయన. మీరండి, అంటే యాజ్ అ సెలబ్రిటీ ఎప్పుడైనా మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేశారా మాల్ కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి మీరేమో యాక్చువల్లీ వెళ్ళాలనుకోని? యా, ఓన్లీ వన్స్ ఐ వెంట్ ఫర్ లైక్ బుక్స్ కొట్టడానికి వెళ్ళానండి, కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎప్పుడైనా అనిపించిందా మీకు, అబ్బా సెలబ్రిటీ కాకుండా ఉండుంటే నేను ఇంకా ఎక్కువ తిరిగేవాడిని అలా? సెలబ్రిటీ కాకపోతే మీరు నన్ను పిలవరు, ఇంత అభిమానం దొరకదు. ఎందుకండి సంయుక్త గారు, మీరండి? ఐ లవ్ షాపింగ్. కాదు, ఇక్కడ చెప్తాను, బేరాలు కూడా ఆడుతుందంట. ఇప్పుడు నేను సెలబ్రిటీ కాబట్టి మీరు చెప్పినట్టు ఇందాక అది జోక్, నేను ఇక్కడ బేరాలు ఆడలేను, కానీ నేను థాయిలాండ్ బాలి వెళ్తా, అక్కడ నేను ఆడతా. యాక్చువల్లీ బార్గెనింగ్ అనేది నాకు కూడా చాలా ఇష్టం. 500 అని చెప్తే సడన్లీ విల్ బ్రింగ్ ఇట్ 100. అయితే మీరు వచ్చిన డబ్బులు మొత్తం ఇలాగే ఖర్చు పెట్టేస్తున్నారా? కాదు, బట్ వెన్ ఐమ్ స్ట్రెస్డ్ ఐల్ గో షాపింగ్. ఓ, అయితే ఇవాళ వెళ్దాం, పదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చూద్దాం కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త గారు ఎలా ఆడతారు. ప్లీజ్ రండి. సో రెడీ, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. న్యూ ఇయర్ కౌంట్ డౌన్. న్యూ ఇయర్ కౌంట్ డౌన్. కౌంట్ డౌన్, రైట్ ఆన్సర్. Fireworks. Fireworks. Right. Alcohol. Alcohol. Mandu. Yes. Cake. Cake. Cake unda. Right.
న్యూ ఇయర్ రెజల్యూషన్స్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రైట్. జిమ్ 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 లేదు. న్యూ ఇయర్ పోస్ట్ ఏంటి? న్యూ ఇయర్ పోస్ట్. న్యూ ఇయర్ పోస్ట్ ఉందా? లేదు. జనవరి ఫస్ట్. జనవరి ఫస్ట్ లేదు. న్యూ లైఫ్. న్యూ లైఫ్ ఉందా? లేదు. అదే ఓల్డ్ లైఫ్. ఇయర్ ఎండింగ్. ఇయర్ ఎండింగ్ లేదు. ఆ న్యూ ఇయర్ పార్టీ. ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీ పార్టీ. పార్టీ లేదు. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్. యా. డాన్స్. డాన్స్ ఎస్. డాన్స్ ఉంది. నైట్ అవుట్. డ్రైవింగ్. డ్రైవింగ్ నైట్ అవుట్ ఉందా? విషెస్. అందరికి విషెస్. అందరికి విషెస్ చెప్పడము. గ్రీటింగ్స్ ఎస్. నెంబర్ 1. చాలా చెప్పారు. తొందర తొందర తొందరగా ఇంకేం చేస్తారు? టైమ్ ఆఫ్. ఏం చెప్పలేదు. చూద్దాము బహుమతులు. గిఫ్ట్లు ఇవ్వడం. న్యూ ఇయర్ వచ్చిందని ఈ మధ్య అందరు హ్యాంపర్లు పంపించేస్తున్నారు. బాగా గొడవలు పడ్డాం. కొత్త బట్టలు కొనుక్కోవడం. ఫ్లవర్స్ బొకేలు గిఫ్ట్ చేయడం ఎవరికైనా. చర్చి గుడికి వెళ్ళడం. రంగులు ముగ్గులేయడం. సంక్రాంతి కదండి రంగులు ముగ్గులు. అంటే న్యూ ఇయర్ కి చాలా మంది రాసి హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తారు. పెళ్ళాలేమో రాత్రి తెల్లవారులు కూర్చొని రాస్తారు. మొగడేమో రాత్రి తెల్లవారులు దాన్ని తొక్కుకుంటూ రాస్తారు. స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళడం. 4,90,000. జనరలీ న్యూ ఇయర్ అంటే ఈ రెసల్యూషన్ అని అడగడం అనేది చాలా కామన్. కానీ ఎప్పుడైనా మీరు ఇప్పుడైతే ఐ డోంట్ థింక్ సో ఎవ్రీబడి ఈజ్ లైక్ డూయింగ్, కానీ ఎప్పుడైనా చేసి అరే ఇది బ్రేక్ చేసేసాను అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడు ఇంజనీరింగ్ జిమ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యండి. న్యూ ఇయర్ రెసల్యూషన్ ఇయర్ మొత్తం కంపల్సరీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని రెండు రోజులు చేసాం అంతే. అదంతా మారిపోయింది కదా ఇప్పుడు కంప్లీట్ గా. మీరు ఒక్కసారి ఇంజనీరింగ్ డేస్ లో ఉండే కళ్యాణ్ రామ్ గారిని గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఉండే కళ్యాణ్ రామ్ గారు వాట్ ఈస్ డిఫరెంట్? అంటే అప్పుడు కొంచెం రెక్లూస్ లాగా ఉండేవాళ్ళు. అంటే నథింగ్ యూస్ టు హోల్డ్ మీ బ్యాక్. ఐ యూస్ టు బి లైక్ ఫ్రీ బర్డ్. ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. యు హావ్ టు బి ఎ రోల్ మోడల్ టు సర్టెన్ పీపుల్, టు ది సొసైటీ, అండ్ నా ప్రొఫెషన్ ద్వారా చాలా ఉంటాయి. సో మోర్ కామ్ డౌన్, టోన్ డౌన్ కళ్యాణ్ రామ్. సూపర్బ్ అండి. I have a question. Chappandi. Meeru meeke oka code name pettalante, what will you choose? Energy. Absolutely right. కాని మనం అలా పెట్టకూడదు కదా. ఇప్పుడు ఆ కళ్యాణ్ రామ్ గారికి అట్లా రివర్స్ గా డెవిల్ అని పెట్టినట్టు నేను షైతాన్ అని పెట్టుకుంటా. షైతాన్ అని పెట్టుకుంటా. అది రాజీవ్ గారు పిలిచే పేరా? ఎనీవే వెల్కమ్. ఇంతకన్నా వద్దు మీరు వెళ్ళండి. అలా మన మొదటి రౌండ్ అయ్యేసరికల్లా షఫీ గారి టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారు వాళ్ళు జస్ట్ వెనకాలే ఒక 60-70,000 ఉన్నారు. సెకండ్ రౌండ్ బజర్ రౌండ్ కాబట్టి నాకు తెలిసి వారు వీర్ అయిపోతారు అనిపిస్తోంది. ఈ రౌండ్ పేరు నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్. మేము సినిమా బేస్డ్ గా ఉండేటువంటి పిక్చర్స్ ప్లే చేస్తాం, కానీ ఫోటో మొత్తం అలికేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1,00,000 రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎవరైనా గుర్తుపడితే వాళ్ళు వెంటనే బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఎక్కడైతే డబ్బులు ఆగాయో అది మీ అకౌంట్ లోకి వస్తుంది, లేదంటే మీ దగ్గర నుంచి అంతే డబ్బులు వెళ్ళిపోతాయి. ఓకే రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న చిన్ననాటి హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. కళ్యాణ్ రామ్ గారు సంయుక్త గారు బజర్ పగల కొట్టకండి, చెప్పండి. మీరు చెప్తారా నేను చెప్పను? మీరు చెప్పండి. రాకే శ్రీదేవి గారు. ఓకే రెడీ, ఇది కరెక్టా కదా చూద్దాం. 83,000. యా. రైట్ ఆన్సర్. ఆకు తాడు పింగ తడిసే, కొమ్మ తాడు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచొచ్చింది, గోదారి పొంగొచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చేది మ్యామ్. లేదండి అదిగోండి, మీరు బజర్ నొక్కే టైం కల్లా అమౌంట్ 83,000 దగ్గర దాంట్లో బ్యాలెన్స్ చేసుకుందాం. ఇచ్చేయండి. ఇదిగోండి, ఇది ఇవ్వాలంటే సంయుక్త గారు డాన్స్ చేయాలి. సంయుక్త గారు డాన్స్ చేస్తుంటే కళ్యాణ్ రామ్ గారు పక్క నుంచి నడవాలి. నో, ఇట్స్ ది ఆపోజిట్ కదా. సో డాన్స్ చేయాలి, నేను నడవాలి. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే,
ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. అమ్మయ్యా ట్రేడ్ మార్క్ చేసేసాను నేను. సుభాబ్ సంయుక్త గారు వెరీ గుడ్, మీకు ఫస్ట్ క్వశ్చన్ కి 83,000 అకౌంట్ లో కేసేసాము. సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఓ తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సన్నాయి లాగింది. బింబిసారా అనగానే మాకు గుర్తొచ్చేది ఆ అద్దం. ఆ అద్దంలోంచి మీరు అలా ఒక వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారనమాట, ఇంకో వరల్డ్ లోంచి. కాబట్టి మా దగ్గర కూడా ఒక అద్దం ఉంది. ఇప్పుడు రాణిగారు అలిగినట్టు కనిపిస్తున్నారు, రాజుగారు వచ్చేటువంటి వేళ అయినది, ఇది మీకు తగునా? రాజుగారు నా డైలాగ్ ఉంది, నా డైలాగ్ ఉంది. రాణిగారు అలిగినట్టున్నారు. ఆవు డైలాగ్ కూడా మీరే చెప్తారా? రాజావారు వేరే ఊరు బయలుదేరేటువంటి సమయం అయినది. అవును, నేను మీతో వెళ్తాను, రండి. అంటే రాణివారు అలిగారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లేదు, రండి. మీకు కొంచెం రిలాక్స్ కావాలి, మీరు రిలాక్స్ అవ్వండి, మేము వెళ్ళేసి వస్తాం. నేను కూడా వస్తాను. సరే వస్తారంటే తీసుకెళ్ళడం పదండి. ఎందుకండి, మీరు అలిగారు కదా, ఉండండి. అర్థం వెరైటీగా ఉంది ఇది. డోంట్ టచ్. నామోహం, నామోహం. సుమగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? సుమగారు ఏమి ప్రపంచము విచిత్రముగా ఉన్నది, కడు విచిత్రముగా ఉన్నది. ఏమిది? డెవిల్, దిస్ ఇస్ మెషిన్ గన్. అమ్మా హలో, ఎవరు వీరు? మా చెలికత్త వైపు చూస్తున్నారు. ఇటు చూస్తే గీస్తే నేనే చూడాలి. అవే కళ్ళు, అవే ముక్కు, మీరు మా అమ్మ. మీ అమ్మ కాదురా, నేను రోషన్ వాళ్ళ అమ్మ. రాజావారు ఒక్కసారి మీరు ముందుకొస్తే. ఇదేదో విచిత్రంగా ఉన్నది, దీన్ని ఏమి చేయవలే? ఏమి ఇది సార్? యువర్ ఏజెంట్ డెవిల్. ఎంత ధైర్యం ఉంటే మా రాజావారిని డెవిల్ అంటావా నువ్వు? ఆయన కోడ్ నేమ్ అసలు పేరేంటో మాకు కూడా తెలియదు కదా. అమ్మా ఏమైందమ్మా నీకు? డెవిల్ డెవిల్. సరే ఈయనే డెవల్ అయినట్టయితే మరి మీ డెవల్ కి ఏదో ఒక కోడ్ వర్డ్ డైలాగ్ ఉంటుంటుంది కదా, చెప్పించండి. నేను లయన్ డైలాగ్. విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్కర్ అనుకున్నారా? మేము వేరే లోకానికి వెళ్ళాలి, అప్పటి వరకు ఇది నువ్వు విసురుతూ ఉండు, బాయ్. పద పద ఈ లోకంలో అసలు మీకు పిల్లలు ఉన్నారు, పదండి. ఓకే, థ్యాంక్ యూ సూపర్. మీకు రెండో ప్రశ్నకి 75,000 వచ్చాయి. ఇక మూడో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ పేరేంటో చెప్పాలి. షఫీ గారు వాళ్ళు సీతయ్య. సీతయ్య, సరే సీతయ్య అంట మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? Yeah, definitely. Because this is my favorite film. Let's see. Right answer. యూ నో సంయుక్త, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ థింక్ మ్యూజిక్ లవర్స్ అక్రాస్ ఇస్ ఇప్పుడు మీరు విన్నటువంటి పాట. అసలు ఒక రేజ్ క్రియేట్ చేసింది అనమాట ఆ పాట అప్పట్లో, ఇప్పటికి కూడా ఎనీ టైమ్ ఇట్ ఇస్ ప్లేడ్ ఇట్ ఇస్ అ రేజ్ అంతే. హూ విల్ డాన్స్ ఫర్ దిస్ సాంగ్? యూ. హూ ఎల్స్? షఫీ గారు డాన్స్ చేయాలి. చెప్పే వాడు ఎవరో
బాబండి. కానీ నాకు సడన్లీ ఆ లైన్స్ చెప్తూ ఉంటే ఏంటో మీకోసమే రాసినట్టుగా ఉందండి. కళ్యాణ్ రామ్ గారు, వి సెల్యూట్ యూ అండి ఫర్ యువర్ డిసిప్లిన్. అండ్ ఐ థింక్ యువర్ ఫాదర్ మస్ట్ హావ్ బీన్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి హరికృష్ణ గారు. మాకు మాకేంటంటే హరికృష్ణ గారు, వి నో హిమ్ యాజ్ అ పర్సన్ హూ ఇస్ లైక్ వెరీ బోల్డ్. ఏది మనసులో అనుకుంటున్నారో అదే చెప్పేస్తూ ఉంటారు. అండ్ చూసే వాళ్ళందరికీ కూడా కొంచెం రౌద్రంగా కనిపిస్తూ ఉంటారు. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ హరికృష్ణ గారు కూడా నాకు తెలుసు, ఎలా చలాకీగా ఉంటారో, ఎలా జోకులు వేస్తారో, ఎలా ప్రాంక్స్ చేస్తారో. వుడ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ నాన్నగారు, జస్ట్ రిమెంబరింగ్ హిమ్? పేరెంట్స్ నేర్చుకునేదండి, ఎస్పెషల్లీ ఫ్రమ్ మై ఫాదర్. వాట్ ఐ లెర్న్డ్ ఇస్ వెన్ ఐ కేమ్ టు ది ఇండస్ట్రీ, the first two films were flop. Chala disappointing anpinchindi, discouraged by a lot of people also. Enduku niki acting avasaram, velipo. As a father he never said that. Asal disappoint avukunana, nee em anipiste em kavalo chesko. And NTR Arts banners tapisthaniki kaaranam ayina. I'm in the 11th or 12th film right now, NTR Arts production house lo. Ayina lakapointe adu undedi kaademo. బికాస్ హీ రియలీ లైక్ నేను ప్రొడ్యూసర్ అవుతాను అన్నప్పుడు రెండు హ్యాండిల్ చేయగలుగుతావా అన్నారు. చేస్తానా చేయనా, నీకు నమ్మకుంటే చెయ్యి, నువ్వు గెలుస్తావు. అండ్ ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరు పెట్టింది కూడా ఆయనే, విత్ ఆర్ట్స్. నేను మా అమ్మ నాన్నగారు పేరు పెట్టుకుందాం అనుకున్నాను, హరిలక్ష్మి అని. బట్ ఆయన అన్నారు, నన్ను గుర్తుపెట్టుకో, మనకి దేవుడు మనం ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం, మనం తిండి తింటున్నాం, ఇదంతా చేస్తున్నాం అంటే ఆయన ఒక్కడే. సో ఆయన పేరు మీదే బ్యానర్ పెట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ మై డాడ్. Parents and you should understand what kids want and drive them in the right direction and give them the encouragement. Don't discourage kids, they're the next future, so just encourage them, don't discourage kids. So that's what I learned from my father. Mee nanagari gurinchi meer cheppindi akshara satyam andi. Meeru aa first two films appudu your family supported you so much, ఎస్పెషల్లీ మీ నాన్నగారు. ఐ థింక్ ఇవాళ ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, ఇంకెవరో అన్నా పర్వాలేదు కానీ తల్లిదండ్రులు మాత్రం దే షుడ్ ఆల్వేస్ స్టాండ్ బై ద చిల్డ్రన్, అంతే. సో రిమెంబరింగ్ ద గ్రేట్ గ్రేట్ పర్సన్ హరికృష్ణ గారు. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాము. రెండు వీళ్ళు చెప్పారు, వన్ మీరు చెప్పారు, వీళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. నాలుగో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. సంయుక్త గారు, ధనుష్. ధనుష్, ఓకే, చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓకే, నేను డబ్బులు ఇస్తాను కానీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తే. ఓకే సంయుక్త గారు, మీ అందం రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. మై మదర్. మీ మదర్ షీస్ ప్రిటీ, ఐ యామ్ ప్రిటీ. అంతే కానీ ఇవాళ వేసిన మేకప్ కానీ అదుంది, త్రీ లేయర్స్. ఓకే, కళ్యాణ్ రామ్ గారు, తారక్, అద్విత అండ్ సౌర్యరామ్, అండ్ అటువైపు ఏమో అభయరామ్ అండ్ భార్గవ్ రామ్. ఈ నలుగురిలో కల్లా అల్లరి ఎక్కువ ఎవరు చేస్తారండి? భార్గవ్. అవునా? అండ్ ఈ మరీ పెద్దలు అయిపోయారండి. హిస్ ద యంగెస్ట్. హిస్ ద యంగెస్ట్ నౌ, సో హి డస్ a lot. Producer, hero, best husband, ఏ రోల్ చేయడం మీకు చాలా ఇష్టం? హస్బెండ్ రోల్ చేస్తే ఇష్టం అండి, ఎందుకంటే అది కరెక్ట్ గా చేయగలిగితే మిగతా రెండు హ్యాపీగా జరుగుతుంది. ఈ జీవిత సత్యాన్ని ప్రతి భర్త తెలుసుకోవాలి. Yes, తెలుసుకోవాలి. అది చేశారంటే మిగిలిన అన్ని సాఫీగా వెళ్ళిపోతాయి. పర్ఫెక్ట్ గా చెప్పారు. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్. రాజీవ్ కూడా మిమ్మల్ని అలాగే ఫాలో అయిపోతుంటాడు. ఓకే, సో ఇప్పుడు మీకు మేము డబ్బులు ఇచ్చేస్తామండి. ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయింది, మన నెక్స్ట్ రౌండ్ లో వెళ్ళిపోతున్నాము. దానికన్నా ముందు లీడ్ ఎవరిది అంటే కళ్యాణ్ రామ్ గారు, మీ టీం లీడ్ లో ఉన్నారు, మీరు జస్ట్ వెనకాలే ఉన్నారు. కానీ మూడో రౌండ్ లో మీరు బోలినంత డబ్బుల్ని దోచేసుకోవచ్చు, ఎందుకంటే మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము ఆల్రెడీ సర్వేస్ కండక్ట్ చేసేసాం, ప్రతి సర్వే క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో టాప్ ఆప్షన్ ఏంటో మీరు చెప్పాలి. అలా చెప్పిన తర్వాత మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, రాంగ్ అయినట్టయితే మొత్తం పోతుంది, అంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి.
ఇప్పుడు యువతల టీం వాళ్ళు ఇలా గెస్ట్ చేసినప్పుడు అవతల టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని కూడా గెస్ట్ చేయొచ్చు అండ్ బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. సో మీరు మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. మీరు కూడా కళ్యాణ్ రామ్ గారు. ఏమండి, వచ్చిన తర్వాత నుంచి నేను శ్రీకాంత్ గారి మాటలే వినలేదు, అందుకనే నేను ఆయనతో ఒక పాట పాడిద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. డెవిల్ సినిమా గురించి అడగండి, చాలా బాగా చెప్పారు. ఎక్స్పీరియన్స్ అండ్ హౌ డిడ్ హి ఫీల్ అబౌట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ద స్క్రిప్ట్? బా క్వశ్చన్ కూడా నేను అడిగేసాను. అంతేనండి, మధ్య కాలంలో హీరోలు అందరూ హోస్టల్ అయిపోయి మా పట్ట కొట్టేస్తున్నారండి. మీరు కూడా రేపో మాపో అయిపోతారు. హనుమంతుడికి స్ట్రెంగ్త్ తెలియనట్టు మీకు తెలియదు, మీరు చేసేస్తారు. మీ ఆశీర్వాదంతో నిజంగా అక్కడ నుంచి తప్పించి నేను ఆ పోస్ట్ కి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. జనరల్ గా రైటర్ కి పొద్దున్నే షూట్ లో పెద్ద పని ఉండదు కదా. హీరో గారికి 8:00 చెప్పారంటే మనం వెంటనే 7:40 అక్కడ ఉంటే చాలా ఫీలింగ్ ఉంటుంది. కానీ కళ్యాణ్ రామ్ గారు 7:20 వచ్చేస్తారు. మీరు ఒక పని చేయండి, 5:00 ఎర్లీ మార్నింగ్ కాల్ షీట్ ఉంటే ముందు రోజు వెళ్ళి అక్కడ పడుకోండి. కళ్యాణ్ రామ్ గారితో పెట్టుకోకండి మీరు, ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ సంయుక్త గారు 7,30,000, మీ దగ్గర షఫీ గారు 6,41,000. హౌ కమ్? బికాజ్ యూ సెడ్ 3, కరెక్ట్? సో ఆల్ 3 క్యాల్కులేటెడ్. దిస్ ఇస్ అంటే మా లెక్కలు తప్పంటారా? మీరు అనుమానిస్తే అనుమానించుకోవడానికి నో, ఐ ఆమ్ ఆల్సో ద లయన్. ఫస్ట్ క్వశ్చన్, నూతన సంవత్సరంలో చాలా మంది ఎలాంటి మార్పులు చేయాలనుకుంటారు? 1. ఇంకా నేను 4 ఆప్షన్స్ ఇచ్చాక ట్రాన్స్లేషన్ కావాలి. ట్రాన్స్లేషన్ కూడా తెలియకుండా బజర్ నొక్కుతారా మీరు? అసలు నొక్కేసి ఐ వాంట్ ట్రాన్స్లేషన్ కోసం బజర్ పెట్టలే. సరే ఇప్పుడు నేను 4 ఆప్షన్స్ ఇస్తా. ఇక తాగకూడదు, అప్పులు చేయకూడదు, డైట్ చెయ్యాలి, రేపటి నుండి పొద్దున్నే లేవాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నూతన సంవత్సరంలో చాలా మంది ఎలాంటి మార్పులు చేయాలనుకుంటారు? ఇక తాగకూడదు, అప్పులు చేయకూడదు. ఎస్ చెప్పండి, కమాన్ సంయుక్త గారు. డైట్ చేయాలి. డైట్ చేయాలి, ఎంత పెడతారు డైట్ చేయాలి మీద? 325. రైటర్ గారు, షఫీ గారు, ఇది రైటర్ రాంగ్ గా చెప్పాలి మీరు, అంతే. ఇంకా మీరు వేరే సెలెక్ట్ చేయడానికి లేదు. రైటా? ఎంత పెడతారు? మీ దగ్గర 6,41,000. 6 lakhs పెట్టండి. ఎందుకైనా మంచిది, ఆటో ఖర్చులకు వస్తాయి. 41,000 పెట్టండి. వద్దులేండి, ఇదిగోండి 3 lakhs పెడదాం. 3 lakhs పెట్టండి. ఇక్కడ 325, ఇక్కడ 3 lakhs. డైట్ చేయాలి, కరెక్ట్, కాకపోతే ఈ మొత్తం మనకే వస్తాయి. అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీను మారో, కొట్టలేటగేలా హుషారో. సో మీకు అబౌవ్ 9 lakhs వచ్చింది, మీకేమో 6 lakhs వచ్చింది. చాలా మంది ఇప్పుడు ఇంకా మనకి 2 days లో న్యూ ఇయర్ కాబట్టి ఇదే అనుకుంటారంటేయాలి. కానీ అంతే, 2 days అనుకుని తర్వాత మానేస్తారు. ఈ సంవత్సరం కూడా ఇంతేలే, ఇంకో సంవత్సరం వెళ్ళిపోతుంది క్యాలెండర్ లో. సెకండ్ క్వశ్చన్, పాడడం రాని వారు కూడా ఎలాంటప్పుడు పాటలు పాడతారు? వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు, గుడిలో భజన చేస్తున్నప్పుడు, మందు తాగినప్పుడు, బర్త్డే కేక్ కోస్తున్నప్పుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాడడం రాని వారు కూడా ఎలాంటప్పుడు పాటలు పాడతారు? వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు, గుడిలో భజన చేస్తున్నప్పుడు. చెప్పండి. వాష్రూమ్ ఎంత? హౌ మచ్ డు దే హావ్? మీ దగ్గర 13 lakhs, మీ దగ్గర 9 lakhs. 3 lakhs పెట్టండి. విల్ పుట్ 9 lakhs, 25,000. 3 lakhs పెట్టండి. రైటర్ రాంగ్. రాంగ్ రాంగ్ అంట. ఎంత పెడతారు? 3 lakhs. త్రీ
3 lakhs రాంగ్ అని 3 lakhs మీరు వాష్రూమ్ అని పెట్టారు. రైటర్ రాంగ్ గా చూద్దాం. రైట్ ఆన్సర్. మాకెంతండి ఇప్పుడు? 3 3 6. ఆరు కాదు, మీరే బజర్ నొక్కారు కదా, మళ్ళీ 9. 9 వచ్చేసింది. 9 వచ్చేసింది. థర్డ్ క్వశ్చన్ అండి. పెళ్లి చూపుల్లో అబ్బాయిని అమ్మాయి అడగాలి అని ఉండి కూడా అడగలేకపోయే ప్రశ్నలేంటి? మీది రియల్ జుట్ట లేక విగ్గా? రొమాంటిక్ కాదా? మీ ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇస్తారా? నన్ను భరించే ఓపిక మీకు ఉందా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెళ్లి చూపుల్లో అబ్బాయిని అమ్మాయి అడగాలి అని ఉండి కూడా అడగలేకపోయే ప్రశ్నలేంటి? మీది రియల్ జుట్ట లేక విగ్గా? రొమాంటిక్ కాదా? ఆప్షన్ 3 ఫోన్ లాక్. ఓకే, మీ ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇవ్వండి. హౌ మచ్? 4. ఓకే సార్, 4. ఓకే, 4 lakhs ఫోన్ లాక్ మీద పెట్టారు. రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎంత పెడతారు రాంగ్ అని? 2 lakhs. ఓకే, 2 lakhs మీ ఆన్సర్ రాంగ్ అని పెట్టారు. ఫోన్ లాక్ కరెక్టా కాదా చూద్దాం. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముత్తులు ఇస్తారు గాని లేది వేడి చెమ్మ. ఇదిగోండి, నాకంతా అవకాశం లేకుండా పోయింది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్య ఏం చెప్తున్నప్పుడు భర్త విని విననట్టుగా నటిస్తాడు. పాప బాబుకి డైపర్ మార్చినప్పుడు, షాపింగ్ కి తీసుకుని వెళ్ళమన్నప్పుడు, పెళ్లి రోజు వస్తుంది అన్నప్పుడు, ఫ్రెండ్స్ తో తిరగొద్దు అన్నప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భార్య ఏం చెప్తున్నప్పుడు భర్త విని విననట్టుగా నటిస్తాడు. పాప బాబుకి డైపర్ మార్చినప్పుడు, షాపింగ్ కి తీసుకుని వెళ్ళమన్నప్పుడు. మీరే చెప్పాలి. బి. ఎంత పెడతారు? ఉన్నదంతా పెట్టామండి. ఒక పని చేయండి, ఉంచండి. 3 lakhs 90,000 పెట్టారు మీరు. నో మ్యామ్, మీరు ఇది రాంగ్ అంటున్నారు. నో. ఎంత? రిచ్ పీపుల్. 4 lakhs పెట్టారు. బింబిసారా రాజు గారు, డెవిల్ ఏజెంట్ గారు, ఆయన దగ్గర చాలా డబ్బులే ఉండుంటాయి. విరూపాక్ష మంత్రాలు చేసి. విరూపాక్ష. 4 lakhs పెట్టారు. మీరేమో 3,90,000 షాపింగ్ మీద పెట్టారు మీరు. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అయినా సరే కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త గారు మీరే లీడ్ లో ఉన్నారు. అయితే ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ మాత్రం తారుమార్ తక్కర్మార్. ఒకళ్ళ దగ్గర ఉండే డబ్బులు మొత్తం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది. మరి నెక్స్ట్ రౌండ్ తారుమార్ తక్కర్మార్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము 3 లెవెల్స్ లో ఈ రౌండ్ ని ఆడిస్తాం. మొదటి లెవెల్ లో 2 టాపిక్స్ ఇస్తాము. ఆ 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ లీడ్ లో ఉండే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కానీ 2 టీమ్స్ అదే టాపిక్ కి సంబంధించినటువంటి ఫోటోస్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మేము స్క్రీన్ మీద పిక్చర్ చూపిస్తాము, మీరు ఆన్సర్ ఏంటో చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు. ఫోటోల్ని మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పడం అనేది 5 సెకండ్ల లోపు జరిగిపోవాలి. ఈ రెడ్ లైట్ మిమ్మల్ని టచ్ అయ్యే లోపే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.
ఈ లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ డబ్బుల్లో నుంచి 25% ఫస్ట్ లెవెల్లో ఇంకో టీం వాళ్ళకి వెళ్ళిపోతుంది, సెకండ్ లెవెల్లో 50% వెళ్ళిపోతుంది, థర్డ్ లెవెల్లో 100% వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోతారు. మీరు లీడ్ లో ఉన్నారు. తారుమారు తకర్మారు లో మీకు ఇచ్చే టాపిక్స్ ఏంటంటే సెలబ్రిటీస్, ఆటలు, కొంతమంది సెలబ్రిటీస్ ఫోటోస్ వేస్తాము, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలి. లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% ఆఫ్ దేర్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరంజీవి గారు, సురేఖ గారు, రైట్. నాగార్జున గారు, అమల గారు, రైట్. శ్రీదేవి గారు అండ్ బాణి కపూర్, రైట్. మహేష్ బాబు గారు, నమ్రత గారు, రైట్. అల్లు అర్జున్ గారు అండ్ నేహా, రైట్. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, సారీ, మీరు ఎక్కడ మిస్ అయ్యారు అంటే ఎన్టీఆర్ గారు, ప్రణతి గారు. కాబట్టి మీ 12,21,000లో 25% అమౌంట్ వీళ్ళకి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ మీరు ఆ రెండు మెట్లు దిగి అక్కడి నుంచి అమౌంట్లు తీసుకొని రండి. అలా లెవెల్ 1 అయిపోయింది, ఇప్పుడు లెవెల్ 2. ఓకే, మళ్ళీ టాపిక్స్ మీకే, ఎందుకంటే మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి. సినిమా, రాష్ట్రాలు, సినిమాలు, ఇంకా అంతే. సినిమాలు సినిమాలు అంటే బెటర్ అండి. కొన్ని సినిమా పోస్టర్స్ వేస్తాము, హీరోయిన్ పేరు చెప్పాలి. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. త్రిష, రైట్. అనుష్క, రైట్. సావిత్రి గారు, రైట్. సౌందర్య గారు, సౌందర్య గారు, రైట్. సమంత గారు, రైట్. ఇలియానా గారు, రైట్. జెనీలియా, రైట్. సదా, రైట్. మునాల్ ఠాకూర్, రైట్. శ్రేయా, రైట్. సంయుక్త, రైట్. సర్కార్ గారు. కీర్తి సురేష్, కీర్తి సురేష్ ఇచ్చేయండి 50%. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటే నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎన్నా నీకు చెప్పాలన్నా. మూడో లెవెల్ మీరే లీడ్ లో ఉన్నారు అండ్ టాపిక్స్ ఫ్యాన్సీ షాప్, రెండోది విందు భోజనము, ఫ్యాన్సీ షాప్ లో దొరికే కొన్ని ఐటమ్స్ ఫోటోస్ వేస్తాం, వాటి పేర్లు ఏంటో చెప్పాలి. ఇది ఈ రౌండ్ లో లాస్ట్ లెవెల్. 100% అమౌంట్ ఇచ్చి ఎలిమినేట్ అయిపోతారు. దీని తర్వాత లాస్ట్ రౌండ్ ఒకళ్ళు మాత్రమే ఆడతారు. రెడీ, టాపిక్ సెలెక్టెడ్, ఫ్యాన్సీ షాప్ అండ్ యువర్ టైమ్స్ నౌ. జ్యువెలరీ, cute nail polish, right. Clips, hair clips, right. Potter, right. Gajulu, right. Hair band, right. Handbag, right, right. Lipstick, right. Nail cutter, correct, correct. Keychain, right. Brush, makeup brush, right. Lash extensions, right. Gift papers, okay, right, right. Mehndi, mehndi, right, right. Hair oil, right, right. Ripan, right. Say, wooden comb. Comb for pain, lice. Pain lo, dandruff vaatiki duvena. 100% change. పాపం శ్రీకాంత్ గారిని, షఫీ గారిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, డెవిల్ హీరో హీరోయిన్ కళ్యాణ్ రామ్ గారు సంయుక్త ఆడుతున్నారు. ఏమేంటంటే
కళ్యాణ్ రామ్ గారేమో ఇటువైపు ఉండేటువంటి మేము చెప్పిన కలర్ బంతిని మాత్రమే పడేస్తూ వెళ్ళాలి, సంయుక్త గారు అటు సైడ్ ఉండేటువంటి కలర్ బంతిని పడేస్తూ వెళ్ళాలి, మేము చెప్పిన టైం లోపల మాత్రమే. సో మేము చెప్పిన కలర్ కాకుండా ఇంకొక కలర్ పడిపోతే గేమ్ అయిపోయినట్టే. ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం. ఫస్ట్ లెవెల్లో మీకు మేము ఇచ్చేటువంటి టైం 15 సెకండ్స్ మాత్రమే. మీరు గెలుచుకున్నటువంటి అమౌంట్ 3 టైమ్స్ అయ్యేటువంటి అవకాశం ఈ రౌండ్ లో ఉంది. లేదంటే ఇది రాదు. కలర్ బ్లూ అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. బాగుందండి, బాగా ఆడారు. ఎనీవే మీరు 3 టైమ్స్ అమౌంట్ గెలుచుకున్నారు, కానీ నాకెందుకో 4 టైమ్స్ ఇవ్వాలనిపిస్తోంది. ఇప్పుడు 15 సెకండ్స్ లో ఆడారు కదా, 12 సెకండ్స్ లో ఆడితే ఇచ్చేస్తా. 4 బాక్సులు, 4 కలర్ రెడ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ మేము 12 సెకండ్స్ ఇచ్చినా మీరు ఆల్మోస్ట్ 9 సెకండ్స్ లో ఆడారు ఇద్దరు. నాకు తెలిసి ఈ గేమ్ మేము ఇంతకు ముందు కూడా 2-3 టైమ్స్ పెట్టాం, కానీ ఎవరు ఇంత ఒక్క బంతి కూడా వేరేది పడిపోకుండా ఆడిన వాళ్ళు చాలా తక్కువ. కన్ఫ్యూజన్ లో ఇంకో కలర్ కొట్టేస్తూ ఉంటారు, లేదంటే ఇలా మూవ్ చేస్తారు. అదేమి జరగలేదంటే అలా ఎందుకు జరగలేదు అని మాకు చాలా టెన్షన్ గా ఉంది. అందుకే మేము 10 సెకండ్లు ఇస్తాం ఈసారి. 5 బాక్సులండి, 10 సెకండ్లు, 5 బాక్సులు, రెడీ, కలర్ బ్లూ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సూపర్ అండి, సూపర్. సో మొత్తం 3 లెవెల్స్ ఆడేశారు, డెవిల్ సినిమా లాగానే సూపర్ సక్సెస్ఫుల్ గా గెలిచేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు డెవిల్ టీమ్, కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త గారు, మీరు, అలాగే శ్రీకాంత్ గారు, షఫీ గారు ఇక్కడికి వచ్చారు, మాకు డెవిల్ గురించి బోలెడన్ని విశేషాలని చెప్పారు. యస్, సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ థియేటర్స్, December 29th రిలీజ్ అయింది. అండ్ తప్పకుండా వెళ్లి సినిమాలని వాచ్ చేద్దాము. డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఏం చేశాడో తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు. వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్ అండి అబౌట్ డెవిల్? డెవిల్ ని మా కష్టాన్ని మీరు వెళ్లి థియేటర్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిన తర్వాత ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. పైసా వసూల్ అయ్యే సినిమా అండి ఇది. పైసా వసూల్ 2024 సూపర్ గా, హ్యాపీగా, హెల్దీగా, పీస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త గారు, మీరు ఇన్ అడ్వాన్స్ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.